దేశంలో ఎంతోమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారో తెలియదు, కానీ తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రూటే సెపరేట్. ఆవిడకున్న రికగ్నేషన్ ఫాలోయింగ్ ఎవరికీ లేదు. ఆమె పేరు నార్త్ ఇండియన్స్లో ఉన్న స్వతహా ఆమ్రపాలిది వైజాగ్. అచ్చమైన తెలుగింటి అమ్మాయి. ఆమె తండ్రి ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్. దాంతో ఆమె చదువు అక్కడే సాగింది. ఆమ్రపాల్ రియల్ లైఫ్ హీరో లాంటిది. జీవితంలో ఒక కళని దాన్ని అక్షరాలా నెరవేర్చుకున్న ధీర వనిత ఆమె. ఐఏఎస్ కావాలనుకుని అహర్నిశలు శ్రమించి ఆ స్థానంలోకి ఎదిగింది. ఎందరికో రోల్ మోడల్గా మారింది. ఆమె అక్షరాల ఈ తరం ప్రతినిధి. అధికార లాంఛనాలను సమూలంగా మార్చి ప్రజల గుండె చప్పుడుగా మారిన సిసలైన ఐఏఎస్ అధికారిని ఆమ్రపాలి విషయంలో ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆమెకు సోషల్ మీడియాలో ఎంత ఆదరణ అభిమానాలు ఉన్నాయో ప్రత్యేకించి ఎవరికీ చెప్పనవసరం లేదు. ఒక సమస్యను సమూలంగా పరిష్కరించి సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ ఓ ట్రెండ్ సృష్టించారు ఆమె. వృత్తికి వ్యక్తిగత జీవితానికి స్పష్టమైన విభజన పెట్టుకున్న వ్యక్తి ఆమె. వ్యక్తిగతంగా చక్కటి పుస్తకాలు చదువుతారు. అరుంధతి రాయ్ పుస్తకాలంటే ఆమెకు మరీ ఇష్టం. ప్రకృతిలో ప్రతిరోజు మమేకమవుతూ ఉదయాన్నే ఉల్లాసంగా ఆరంభిస్తారు. ఫిట్నెస్ విషయంలో ఎంతో కేర్ఫుల్గా ఉంటుంది ఆమె. పొద్దున్నే 2 ఇడ్లీలు, మధ్యాహ్నం 1 కర్రీ నెయ్యితో కలిపి తింటారు. పూర్తిగా ఆమె వెజిటేరియన్. రాత్రి 2 మాత్రమే తీసుకుంటారు ఆమ్రపాలి. యోగా బాగా చేస్తారు. 20 యువతిలా ఇప్పటికీ మెరిసిపోయే ఈ అందాల కలెక్టర్ అసలు రహస్యం చక్కటి మానసిక సమతుల్యత. దీన్ని దేనితో కలిపేసి నిర్ణయాలను గందరగోళపరచుకోవద్దు. ఇవాళ యువతికి ఒక ఆదర్శప్రాయ మహిళా అధికారి విజేత ఖచ్చితంగా ఆమ్రపాలి అని చెప్పాలి. చూసారా, ఐఏఎస్ అధికారిగా ఆమె లైఫ్ ఎంత బిజీగా ఉన్నా ఆరోగ్య విషయంలో ఆమె తీసుకుంటున్న కేర్ అందరూ తీసుకోవాలని కోరుకుంటోంది యాటాస్ మీడియా. మా ఈ న్యూస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.